బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. నేను దిద్దను గాక దిద్దను, దిద్దనంటే దిద్దనంటే. ఈ రోజు నన్ను ఆదిద్దామంటావు, రేపు ఆదిద్దామంటావు, ఎల్లుండి అంటిద్దామంటావు. నేను ఆడు తిరుగుతూ కూర్చుంటే ఈ సమాజం ఏమైపోవాలి బాబు? ఏమైపోతుందిరా? ఈ వయసులో గనక నేను దిద్దుతుంటే దున్నపోతంత ఏజ్ వచ్చి వీడు దిద్దుతున్నాడే అని సమాజం కుళ్ళుకోవాలి. టెన్త్ టెన్ టైమ్స్ ఫెయిల్ అయినప్పుడు ఉండాలి. అయినా నేను దుక్కలు మోయమన్నావా, ఇంకేమన్నా చేయమన్నావా, ఆరాయమన్నా అంతే కదా. నేను చెప్పేది కూడా కరెక్టే కదా, ఒకసారి ఆలోచించు బాబాయ్. ఆడన్నది కూడా కరెక్టే కదమ్మా. మరి చెట్లాగా ఇంత వయసు వచ్చాక ఇప్పుడు వాడు దిద్దుతూ కూర్చుంటే ఏమనుకుంటారు జనం? అంతే కదా. ఏంటి బాబాయ్ గారు మీరు కూడా, ఏ ముహూర్తాన అక్షరాభ్యాసం చేశాడో ఏమో, టెన్త్ ఇప్పటి వరకు పాస్ అవ్వలేదు. ఈ దేవి నవరాత్రుల్లో ఈ సరస్వతి దేవి పూజ రోజున బాబాయ్ హోటల్లో మీ సమక్షంలో అక్షరాభ్యాసం చేస్తే కనీసం టెన్త్ పాస్ అవుతాడేమో అని నా నమ్మకం. పండగ పూట అమ్మవారికి పరీక్షలు అవసరమా? కరెక్ట్, బాగా చెప్పావు బాబాయ్. ముహూర్తం మారితే డేటు మారుతుంది, స్లాట్ మారుతుంది, వేదలా మారుతుంది, బెడీ బోల్ కుట్టింది. నన్ను నమ్మండి బాబాయ్ గారు, ముహూర్త బలం చాలా గొప్పది. ముహూర్త బలం మంచి సినిమానేనమ్మా, కానీ ఆ ముహూర్త బలం వీడి పనిచేయదు. బాబాయ్ గారు బీ సీరియస్. నువ్వు నేను సీరియస్ గా ఉంటే చాలదు. ఇదిగో నిమ్మకు నీరెత్తినట్టు, దున్నకు వర్షం కురిసినట్టు వాడికి సీరియస్నెస్ కావాలి కదా. ఫస్ట్ టీచర్ కొట్టింది చచ్చిపోయింది, సెకండ్ టీచర్ కొట్టింది అది చచ్చిపోయింది, మూడో టీచర్ కొడతామని అనుకుంది అంతే. అంత లేదు, నువ్వు రాస్తావా? ఈ రోజు నీకు అక్షరాభ్యాసం చేసి తీరాల్సిందే. ఇక చాలు, ఇక చాలు. టెన్త్ టెన్ టైమ్స్ ఫెయిల్ అయినా నాకు ఒక మనసు ఉంటుంది బాబాయ్. నాతో పాటు చదివినోడు వాడు శుభ్రంగా సైకిల్ వేసుకుని కాలేజీకి వెళ్తుంటే నేనెందుకు వెళ్ళలేదని ఎన్నోసార్లు బాధపడ్డాను. నేనెందుకు పుస్తకాలు పట్టుకోలేదని ఎన్నోసార్లు బాధపడ్డాను. నేను ఎందుకు వాళ్ళలాగా కాలేజీలో ర్యాగింగ్ చేయలేదని బాధపడ్డా. అయినా నీకు విషయం తెలుసా, కాకి ఏం చదివిందని అని అరుస్తుంది, కోకిల ఎవరి దగ్గర సంగీతం నేర్చుకుందని అంత చక్కగా రాగాలు తీస్తుంది, చీవకి ఒక చీవ ఎనక ఇంకో చీవ ఎల్లమని ఎవరు చెప్పారు? ఇవన్నీ ఆపు, చివరికి ఒకటి అడుగుతున్నా చెప్పు, అక్షరాభ్యాసం చేయనిస్తావా చేయనివా? నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు స్లేటు మీద బలపం కాదు కదా, చేలు కూడా పెట్టనియరు మిస్టర్. నీ ఓరేటిగా ప్రభా బాబు, నీతో గనక అక్షరాభ్యాసం చేయించకపోతే నా పేరు సుబ్బలక్ష్మియే కాదు, ఇది నా ఛాలెంజ్. ఇదే గనక ఛాలెంజ్ అయితే నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, గుర్తు పెట్టుకో. నాతో పలక మీద వేలు కూడా పెట్టించలేవు చిరంజీవి గారు యాక్ట్ చేసిన ఛాలెంజ్. సరే, నీ ఛాలెంజ్ గెలుస్తుందా నా ఛాలెంజ్ గెలుస్తుందా చూద్దాం. చూద్దాం ఛాలెంజ్. అసలు మీరు ఛాలెంజ్ చేసుకోవడమైనా ఇవాళ నైవేద్యం అయినా పెట్టేది ఉందా? బాబాయ్ గారు, ఈ రోజు అశ్వయుజ శుద్ధ పంచమి కదా బాబాయ్ గారు. ఈ రోజున మూలా నక్షత్రం, మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం, అందుకనే ఇంద్ర కైలాద్రిలో ఈ రోజున అమ్మవారికి సరస్వతి పూజ జరిపిస్తారు. ఈ రోజున కనకదుర్గ అమ్మవారు సాక్షాత్తు సరస్వతి రూపంలో దర్శనమిస్తారు. తెల్లటి వస్త్రాలతో వీణతో ఎంతో చూడముచ్చటగా ఉంటారు. శ్రీశైలంలో ఈ రోజు అమ్మవారు కందమాత దుర్గగా అలంకరిస్తారు కదా. ఈ రోజు బతుకమ్మలో ఆరు రోజు కదా, అంటే అలిగిన బతుకమ్మ కదా బాబాయ్ గారు. మనం ఏం చేస్తున్నామంటే ఈవేళ అమ్మవారికి సేమియా కేసరి చేసుకుంటున్నాం. అంతేకాకుండా మరో రెండో నైవేద్యం కూడా కావాలి కదా మనకి, అందుకని ఆ రెండో నైవేద్యంగా ఈవేళ పెసర బూరెలు చేసుకుందాం. ముందేం చేస్తున్నావు? సేమియా కేసరి. సేమియా కేసరి చేసుకుంటున్నాం కదా, ఆ ప్లేట్ ఉంటుంది తీసుకొచ్చి పెట్టు. ఇదిగో బాబా ఇక్కడ పెట్టేస్తా. అసలు కేసరి అంటే ఏమిటి? కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వు ఇలా నానబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. ఇది సేమియా. ఈ పాత్ర ఎంత ఉందో ఆ పాత్ర నిండా మనం సేమియా తీసుకున్నాం. దీనికి రెండింతలు పంచదార రెడీ చేసుకోవాలి. ఇదిగో పంచదార రెండింతలు రెడీగా పెట్టాను. అలాగే దీంట్లో కలపాల్సిన నీరు ఎంత అంటే ఈ కప్పు అంతే రెండు కప్పులు నీళ్లు పోయాలి. ఓకే, ఈ ముందు లెక్క అంటే ఆ మూకుడు తీసుకురమ్మా. మూకుడు దీని మీద పెట్టి పొయ్యలకి చెప్పాయి. అందులో ఈ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సేమియా తీసుకుని చక్కగా ఇందులో వేసుకోవాలి. బాగా విప్పు.
చూసావా కొంచెం బ్రౌన్గా అయింది కదా, ఇప్పుడు జీడిపప్పు వేసేయచ్చు. అలాగే ఈ ఎండు ద్రాక్ష కూడా వేసేయాలి. ఇప్పుడు నెయ్యి రాకుండా కంచంలో తీసి ఇప్పుడు తీసాం కదా, ఇప్పుడు ఇందాక సేమియా వేసిన బౌల్ ఖాళీగా ఉంది కదా, ఇప్పుడు దీంట్లో రెండు బౌల్స్ నీళ్లు దాంట్లో వేయాలి కరెక్ట్గా. పోయి దాంట్లో నీళ్ళు, అది ఇంకో కప్పు వేసి ఇప్పుడు ఈ పంచదార దీంట్లో వేసుకోవాలి. ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల నీళ్లు, రెండు కప్పుల పంచదార, రెండు కప్పు కూడా వేసి ఇప్పుడు ఇదిగో ఇప్పుడు మనం కేసరి పెట్టుకున్నాం కదా, ఈ కేసరి కూడా దాంట్లో వేసేయాలి. అదే కుంకుమ పువ్వు. ఇప్పుడు ఇది చక్కగా మరగాలి. అది మరిగిన తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా సేమియా, ఇది అందులో కలపాలి. బావా బావా, ఏంటో నువ్వు ఆదిద్దుతే నీకు తాయిలం ఇస్తాను. సరే ఇవ్వు, ఏదో ఒకటి ఇదో. ఏంటో చిన్నప్పటి నుంచి అంతే బాబా, ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది. నాకు పెద్దలతో మాట్లాడతాను చూడు ముందు. ఏంటిది బెల్లం? తెలుసు కానీ ఇంక నాకేదో ఇస్తావు అనుకున్నా. బావా మారమ్మా అని ఆదిద్దు కదా. జరగని పని గురించి మాట్లాడొద్దని చెప్పు. జరగదన్నా ఊరుకోదా పిల్ల. ఒక్కసారి నేను దిద్దను కాక దిద్దను, అర్థమైందా? మన ఇద్దరి మధ్య ఛాలెంజ్ అలానే ఉంది. వంట మొదలు పెడతారా? పండి ఇదిగో ఈ సేమియా అందులో. అది వేసావా? ఇప్పుడు ఇది బాగా ఉడికి దగ్గరగా వచ్చేస్తుంది అనమాట, అంటే చిక్కబడుతుంది అనమాట. సేమియా కేసరి ఉడుకుతోంది కానీ ఈ లోపు మనం ఏం చేద్దామంటే, మనం రెండో ఐటమ్ కూడా చేద్దాం అనుకున్నాం కదా. అవును. ఏంటది? పెసర బూరెలు. గుడ్. పెసర బూరెలు చేయడానికి కోసం ముందుగా ఏం చేశానంటే, నేను పెసరపప్పును బాగా శుభ్రంగా కడిగి నానబెట్టి ఉడకబెట్టి పెట్టాను. అందుకని అమ్మాయి అక్కడ ఉంది చూడు, ఇటు పట్టరా, ఇటు పట్టరా, జాగ్రత్త, ఇట్రా నువ్వు ఇట్రా పక్క. ఇప్పుడు ఇంకో గిన్నె చూడు అక్కడ పెట్టరా, అది కింద పెట్టుకో. ఈ పెసర్లు ఉడకబెట్టి ఉన్నాయి కదా, దాంట్లో వేసేస్తే నీళ్లు కింద దిగిపోతాయి. ఇంకోటి చెప్పనా, ఆ కింద నీళ్ళు దిగిపోయినాయి కదా, దాంతో పెసరకట్టు చేసుకోవచ్చు. అబ్బా అమ్మాయి నీరు దిగింది కానీ మొత్తం దిగలేదు, అందుకని ఏం చేస్తామంటే అలా కొడుతూ ఉంటే దిగిపోద్ది. దాని మీద కొట్టు, అది ఇప్పుడు దిగాయి కదా అబ్బాయి, చేతితో తీసుకో. అమ్మా ఇక్కడ బెల్లం ఉంది చూడు, ఆ బెల్లం కూడా ప్లేట్లో పెట్టమ్మా. ఇప్పుడు ఇవి రెండు తీసుకెళ్ళి చక్కగా రుబ్బి పట్టరా. ఓహో సూపర్ బాబా. ఏంటమ్మా ఒకటి చెప్పు, దిద్దుతావా దిద్దవా? ఎందుకంటే అర్థం కావట్లేదా నీకు? నేను దిద్దను కాక దిద్దనన్నా. అరే చిన్నపిల్లాన్ని కనుక పొయ్యి మీద కూర్చోబెట్టి దిద్దు దిద్దు అంటే ఎక్కడ కూర్చోమంటారండి? మీ తల మీద కూర్చోమంటారా, దీని తల మీద కూర్చోమంటారా? దిద్దాలంటే ఒక లొకేషన్ సహకరించాలి, ఒక చక్కటి అట్మాస్ఫియర్, లైక్ దట్ గ్రీనరీ. అరే మినిమం కనీసం ఏసీ ఫ్యాన్ కూడా ఉండాలి. మినిమం ఫ్యాన్. నాకు ఒక ఐడియా వచ్చింది, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళిపోతుంది, ఏదో ప్లాన్లు ఉంటాయి దాని దాని పట్టించుకోకు. నేనేం చేస్తానంటే, సరదాగా నువ్వు చెప్పావు కదా ఇల్లిమిటెడ్ లైట్ జెట్స్ రిలీజ్ చేసుకున్నావు, బెల్లం తింటా కూర్చోవద్దు. ఇదిగో బాబాయ్ వచ్చాను. అక్కడ పెట్టి ఇదిగో ఇట్రా. ఏంటో తీసేయిపోయింది, చక్కగా దింపేసి. అది కొంచెం ఆరాలన్నమాట. ఓకే ఏంటమ్మా బాబా? ఏంటి కంఫర్ట్గా ఉందే? అది తిండి పట్టు పరుపు అనుకోరా, దుంపదే గా నువ్వు. ఇప్పుడు ఎంత చక్కగా సేవ చేస్తుందో నీకు.
కమాన్ బాబా నువ్వు చేయగలవు దిద్రు. నీ శక్తి నీకు తెలియట్లేదు కానీ సూపర్ మ్యాన్ అనుకున్నంత శక్తి ఉంది నీకు. మన కోసం మన భవిష్యత్తు కోసం నువ్వు చెయ్యాలి. ఎంత శక్తి ఉందంటే నీకు ఏం లేదు బాయ్, మనసు లగ్నం చెయ్యి ఇట్టుగా అనుకో. ఒక సంకల్ప బలం అంటారు చూడు, ఆ సంకల్పంతో కనుక నువ్వు ప్రయత్నించావంటే ఆ మానవుడు సాధించలేని లేదురా, మానవుడు మహనీయుడు రాసే నీకెందుకు. అది ఒక్క అక్షరం దిద్దురా, చల్లటి గాలి వైపించి వస్తుంది, నత్తడి పరుపు ఉంది, కుచ్చి ఉంది, నువ్వు ఎంకరేజ్మెంట్ ఉంది, వయం ఇది ఎంకరేజ్మెంట్ అయితే జీవితంలో ఇస్తుందో అయ్యదో అట్టుంది, అంతా బాగానే ఉంది. కానీ బాబాయ్ మూడు లేదు. సరదాగా బయటికి వెళ్ళి తిరిగి వస్తే మూడు వస్తుంది. ఆ మూడు లో ఆ ఏంటి అమ్మ కక్క ఏబిసిడి ఎఫ్జిహెచ్ఐ జే ఎలా హ్రెండ్ ఓకే అట్లా వస్తా. వెరీ గుడ్ ఎంకరేజ్మెంట్. ఎలకని తీసుకొచ్చి ఏడాది రుజున నలుపు నలుపే కానీ తెలుపు కాదట, ఈడంతేనమ్మా. తుఫాను వెళ్తుంది వాడు, లేడు ప్రశాంతంగా చేసుకోవచ్చు. అమ్మ ఈ ముగ్గురు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, పొయ్యిలు గించేసాయి, ఇందులో కొద్దిగా నెయ్యి. ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ కొబ్బరి పెట్టాను పట్రా, ఇది పచ్చి కొబ్బరి తురుగు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఇందులో వేసుకోవాలని ఇప్పుడు ఇది తెచ్చుకున్నాం కదా, రుబ్బి తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లో వేసేయాలి. ఇదేంటి పెసరపప్పు బెల్లం రుబ్బి తీసుకొచ్చింది, బాగా కలుపుదాన్ని. అమ్మా గట్టిపడిపోయింది కదా, నేను ఇక్కడ నూనె కూడా పెట్టేశానమ్మా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పిండి అంతా ఆ ప్లేట్లోకి తీసి వేడిగా ఉంది కదా కొంచెం చల్లారనిచ్చి, చల్లారిన తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు పెసరలతో చేసుకున్నది పిండి చల్లబడిపోయింది కదా, చక్కగా ఉండలు చేసి చిన్న చిన్న ఉండలు ఇంత ఇంతయి. వెరీ గుడ్, అలా ఉండు. ఇదిగో దోశల పిండి కూడా రెడీ. ఇప్పుడు ఏంటంటే ఇలా పూర్ణాలకు వాడుకుంటామే ఈ పిండిని తోపు అంటారు. తోపు అంటే ఏం లేదు, దోశల పిండి అది కాస్త చిక్కగా ఉంటే ఏంటంటే మనకు పూర్ణాలు బాగా వస్తాయి. ఇప్పుడు నూనె కూడా కాగిపోయింది కనుక పూర్ణాలు వేసేసుకుందావా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్కటి అందులో ముంచి నూనెలో వేసి తిప్పి వెరీ గుడ్ అన్నీ వేసావు కదా. ఇప్పుడు బియ్య పిండి అక్కడ పెట్టేసాయి, ఇవి కొంచెం వేగుతుంటాయి. ఒక నిమిషం జరుగుమ్మా, ఒకసారి చూసి కొంచెం గట్టిపడ్డాయి, ఇంకొంచెం అన్నీ వీటిని అలా కదిలించుకోవాలి. బోర్లు అయిపోయినాయి తీసేసుకుందాం, అక్కడ గిన్నె ఉంది కదా ఇటు. పక్కన పెట్టేసుకో. అది కాదు, ఏంటి నీకేమైంది అసలు? అసలు మంచికి రోజులు కాదు బాబాయ్. ఎందుకు? ఒక్కొక్క పిల్ల కాలువలో పడింది కదా అని పాపం దాన్ని అలా చీర తీశాను. జాలిగా చూస్తుంది కదా, ఆకలిస్తుందని ఒక ముద్ద పెట్టాను దాంట్లో, కొరికి అవతలు పడేసాను. ఎందుకురా ఇది ఏమైనా చూడడానికి ఏదైనా సినిమాలో థియేటర్ అనుకుంటున్నావా పాప? కుక్క పిల్ల కొస చిన్నది కదా, కొసగా ఉన్నట్టున్నాయి పళ్ళు, లోతుకు దిగాయి బాబాయ్ గారు. అక్షరాభ్యాసం కోడితే నువ్వు ఒక దాని నా ఎలుపై నేను నడుస్తుంటే అక్షరాభ్యాసం అంటావేంటి? పక్కగా ఏంటి బాబా ఇలా జరిగింది, అక్షరాభ్యాసం చేయిద్దామని ఎంత ఆనందంగా ఉన్నాను. అవును నీ
ఇది ఎడం చేతి వాడం కదా. కాదులేవే కుక్క, ఎడం చేయి ఏర్పడు, కుడి చేయి వచ్చి కుడి చేయి గడ పోయి ఎడం చేయి వచ్చి అది కాదా. అది కుక్క పాపం కళ్ళు లేవు, దాని వల్ల అదేమనుకుంది, నా ఎడం చేయి అనుకుని కుడి చేయి చిచి చేయి కుడి చేయి. ఎన్ని నాటకాలు ఆడుతూ నీ మంచి గురించి కదా నేను చేస్తుంది. అసలు నిజంగా నీలాంటి వాడిని మారుద్దాం అనుకున్నా నా బుద్ధి తక్కువ. కుంకు కదమ్మా కొయ్య కట్టే. బాబాయ్ గారు అప్పాలకు తీసుకుని బాబాయ్ గారు వెళ్ళారాయో నేను చూస్తా. ఒరే బాబాయ్, నీతో ఎలాగైనా అక్షరాభ్యాసం చేయించి నిన్ను చదివించి చక్కగా నీతో సంతకం పెట్టించాలనుకుంటుంటే అమ్మాయి, నువ్వేమో ఆ బేలి ముద్దరగాళ్ళలాగా అలాగే ఉండిపోతానంటావేమిట్రా. బాబాయ్, ఇవాళ రేపు చదువుకున్న పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఏలు ముద్ర వేసే లోపలికి వెళ్తున్నారు. అది ఏలు ముద్ర మీదే. అది ఏలు ముద్ర కాదు, థంబ్ ఇంప్రెషన్. ఇంప్రెషన్? నేను ఇంప్రెషన్? మరి బాబాయ్ నువ్వు మరి ఇట్లా మాట్లాడితే నేను చదువు నేర్చుకున్నాను అనుకో, మీ ఇద్దరు షాక్ అయిపోతారు. కలెక్టర్ అయిపోతాడమ్మ. బాబాయ్ గారు పలకి పని. బాబాయ్ గారు పలక తర్వాత చూద్దామమ్మా. చూడు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, నా మాట విను. అమ్మవారికి నైవేద్యం పెట్టాలి, ఆ నైవేద్యం పెట్టేసినాక అప్పుడు సుంట వేషం చూద్దాం. నైవేద్యానికి రెడీ చేయాలి. సర్ది నైవేద్యానికి రెడీ చేయి. నేనా పట్టుకోడు, పట్టు అటు పెట్టు బాబాయ్. ఈ పెసర బురులు దాంట్లో సర్ది చక్కగా. పెసర బూరెలు రెడీ. ఎలా చేసావు చెప్పారు? సేమియా కేసరి ఒక కడాయి పెట్టుకొని నెయ్యి కరిగాక ఒక కప్పు సేమియా వేసి కొంచెం వేయించి జీడిపప్పు కిస్మిస్లు వేసి నెయ్యి లేకుండా సేమియాను తీసేయాలి. తర్వాత అదే కడాయిలో 2 కప్పుల నీళ్లు పోసి 2 కప్పుల పంచదార కుంకుమ పువ్వు వేసి మరిగాక అందులో ముందుగా వేయించిన సేమియా వేసి దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సేమియా కేసరి సిద్ధం. పెసరబూరలు ఉడికించిన పెసరపప్పులో బెల్లం వేసి రుబ్బుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని నెయ్యి వేసి కరిగాక పచ్చి కొబ్బరి వేసి వేయించి రుబ్బుకున్న పెసరపప్పు బెల్లం మిశ్రమాన్ని అందులో వేసి బాగా వేయించి చల్లారాక చిన్ని చిన్ని ఉండలుగా చేసుకుని దోశపిండిలో ముంచి నూనెలో కాల్చుకుంటే పెసరబూరలు సిద్ధం. ఇప్పుడు శుభ్రంగా అంతా క్లీన్ చేసి క్లీన్ కష్టపడిపోయా గానీ అమ్మాయి ఒకసారి బెత్తం ఇలా ఇవ్వు. నువ్వేం చేస్తావంటే అలా వచ్చి చక్కగా ప్రసాదాలన్నీ దగ్గర పెట్టా మా అమ్మవారికి. ఇప్పుడు భోజనం చేద్దామా? వేరే పని చేద్దామా? భోజనం చేయాలి. ఫార్మాలిటీస్ కాదు అసలు పని, ఇప్పుడే ఉంది. ఏంటి ఇదిగో అమ్మా. కానీ అది కూడా తీసుకోండి బాబాయ్ గారు, అది లేని మాట వినడు కదా. ఇది అది. బాబాయ్ గారు మీరండి, మీరే కదా దిద్దించాల్సింది. ఆయన వచ్చి దిద్దించాలా? బాబు దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. ఏంటిది? అక్షరాభ్యాసం అంటే ఇలా కూర్చుని బుద్ధిమంతుడిలాగా దిద్దాలన్నమాట. ఇప్పుడు ఇప్పుడు ఇలా పెట్టి సరస్వతి దేవి ఇక్కడ ఉన్నట్టు లెక్క కళ్ళు పోతాయి. రై రై ఎక్కడైంది ఆత్మ మొదలు పెట్టి హచ్చులు అల్లులు గుణింతాలు. నీ 10th పాస్ అయ్యేంత వరకు నువ్వు ఇలాగే రాస్తూ ఉండాలి. శ్రద్ధగా రాయి దిద్దు బాబు.